పదార్థాలు అంటే చిన్నపిల్లల నుండి వయసు పడిన వారి వరకు అందరూ ఇష్టపడతారు. ఇది లభించే పదార్థాలు బెల్లం, పంచదార, తేనె, చెరకు, అరటి, ద్రాక్ష, మామిడి, పనస, ఖర్జూరం వంటివి. శరీరంపై ఇవి ఎలాంటి ప్రభావాలు చూపుతాయంటే పిత్త వాప దోషాలను తగ్గిస్తుంది, ధాతువులకు పుష్టినిస్తుంది, విషానికి వెరుగుడు, కేశవృద్ధినిస్తుంది, శరీరానికి తేజస్సు కలుగజేస్తుంది, పాలిచ్చే స్త్రీలకు స్వన్యవృద్ధి చేస్తుంది, మనస్థైర్యం పొందుతారు, ఆయుష్ ప్రమాణం పెంచుతుంది, జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేట్లుగా చేస్తుంది, దాహం తీరుస్తుంది, వేసవిలో చెరకు రసం, తీపి పానీయాలు దప్పిక తీరుస్తాయి, చర్మం, జుట్టు, మాంసము, రక్తము, మేజస్సు, ఎముకలు, మజ్జ, శుక్రము దీని పరిధిలోకి వస్తాయి. ఆయా అవయవాలు పనితీరును క్రమబద్ధం చేస్తుంది. అధికంగా తీసుకుంటే కఫదోషం పెరుగుతుంది, క్రొవ్వు ఎక్కువ అవుతుంది, స్థూలకాయం, డయాబెటీస్, థైరాయిడ్ వ్యాధులు కలగవచ్చు. అది తీపి సంగతి.